శ్మశాన వాటిక దగ్గర అంటే చనిపోయిన తర్వాత మనం శ్మశాన వాటికి తీసుకొస్తాము, కానీ అతను బతికుండగానే ఆ శ్మశానం దగ్గరే జీవనం సాగిస్తూ ఉండడం చాలా దౌర్భాగ్యం. ఇటువంటి ఒక పరిస్థితిని వెలుగులోకి తీసుకొచ్చిన శివరామకృష్ణ గారికి నేను చాలా ధన్యవాదాలు తెలియజేస్తాను. అలాగే అతను మీడియా గ్రూపుల్లోనూ మా స్థానిక ఎస్ఐ గారికి ఫోన్ చేయగానే స్థానిక ఎస్ఐ గారు కూడా వెంటనే వచ్చి వారికి ఇమీడియట్గా ఉండడానికి ఒక గృహ వసతి, భోజన వసతి కల్పించినందుకు మా ఎస్ఐ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. ఇటువంటి పరిస్థితి ఎవరికీ రాకూడదు. మానవ జన్మ ఎత్తిన తర్వాత ఎంతో కొంత మానవ విలువలతో మనం బతకాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను. ఎవరమైనా సరే ముసలివాళ్ళం అవుతాము, కానీ ఆర్థిక ఇబ్బందుల కారణంగానో మరో వ్యక్తిగత కారణంగానో తల్లిదండ్రులను దూరం పెట్టడం అన్నది కరెక్ట్ కాదు. ఇటువంటి పరిస్థితులు ఎక్కడా కూడా జరగకూడదు. మానవత్వంతో మనందరం స్పందించాలి. దయచేసి వీరవసరంలోనే కాదు, ఎక్కడ ఎటువంటి కార్యక్రమాలు జరిగినా ఇటువంటి ఒక దీనస్థితిలో ఉండే వృద్ధులకి మనం సహాయం చేయాలి. ఎక్కడ ఏం జరిగినా తెలియచేస్తే అక్కడ స్థానికంగా ఉన్న ప్రజలు వెంటనే స్పందించి వాళ్ళకి ఎంతో కొంత సహాయపడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. నక్కిల శివరామ గారనే సోషల్ యాక్టివిస్ట్ గారు గమనించి మనకి తెలియజేయడం జరిగిందండి. దీని మీద మేము వెరిఫై చేస్తే పాపం వాళ్ళకి పెన్షన్ కానీ ఎటువంటి ఆధారం కానీ లేక హక్కును చేర్చుకునే వాళ్ళు కూడా లేక చాలా బాధాతప్త హృదయంతో ఇక్కడ జీవనాన్ని వెళ్ళగెక్కుతున్నారని తెలియజేసి గ్రామస్తులు అందరూ సహకారంతో వారికి వారిని ఒక దారి చే మంచి గృహ వసతి కల్పించాలని చెప్పి మన వీరవాసరం మండలంలోనే సంబంధించిన తులసిరామ్ తులసి ఫంక్షన్ హాల్ ఓనర్ గారు రాంబాబు గారు ఆధ్వర్యంలో ఆయన వారికి ఒక ఉండడానికి ఒక రూము అది ఇచ్చి భోజనం కూడా వసతి సదుపాయం కల్పించడం జరుగుతుంది. కాబట్టి ఈరోజు ఇలాంటి మంచి పని చేయడానికి సహకరించిన నక్కిళ్ళ శివగారు కానీ లేదంటే గ్రామస్తులు పెద్దలు మీడియా వారికి అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు హిందూ శ్మశాన వాటికలో గత 6 నెలలుగా ఒక వ్యక్తి మనలాగే మానవ జన్మ ఎత్తి అత్యంత దారుణమైన పరిస్థితుల్లో ఈ చలిలోని వర్షంలోని ఎండలోని ఇలాగా బతుకుతున్నాడు. నేను గత 3 నెలల నుంచి టిఫిన్ అయ్యి ఇచ్చి పొద్దున్నే ఇక్కడ పని చేయిస్తాను, శ్మశానంలో చేస్తున్నాను. నాకు ఈయన కనబడట్లేదు ఏంటి అని చెప్పి డౌట్ వచ్చే రోజు అడిగితే ఇక్కడ ఈ షెడ్లోని మూల పడిపోయి ఉన్నాడు. చాలా బాధ అనిపించింది. బాధ అనిపించి ఈయన ఏదో విధంగా మంచి జీవనం మనలాగా మానవ జన్మ ఎత్తాడు, మనం కూడా వృద్ధాప్యంలోకి వెళ్తాం, వృద్ధాప్యంలో ఈ స్థితి ఉండకూడదు అని చెప్పి నేను చెల్లించి వెంటనే మన మీడియా సోదరులకి మన మీడియా గ్రూప్లో తెలియపరచడం జరిగింది. అదేవిధంగా వెంటనే నిమిషాల్లో స్పందించి మీడియా మిత్రులు రావడం జరిగింది. పోలీసు ఉన్నతాధికారులకు కానీ అందరికీ చెప్పారు. ఎస్ఐ గారు కూడా బాగా స్పందించి వచ్చి నిజంగా ఒక తల్లిదండ్రిని ఎలాగైతే తీసుకెళ్తారో అలాగే ఎస్ఐ గారు చేతులతో ఎత్తుకొని భుజం మీద నడిచి నడిచి కానీ అలా పెట్టే నేను కాల్ చెప్పాలి కానీ ప్రసాదం దగ్గర ఉన్నారు. ప్రసాదం దగ్గర ఉంటుంటే మా సోషల్ మీడియాలో వచ్చాను, మేము వచ్చాము. మీ ఆధార్ కార్డు ఎదిగితే ఈ పెన్షన్ గట్రా వచ్చే దగ్గర కూడా చూద్దాం. పోలీస్ కార్డుపోతావా, నువ్వు గడ్డ గీసుకుంటావా, భయంకరంగా ఉన్నావు. కానీ బోట ఇప్పుడు పోయిందేం కదండి. నమస్తే అండి. ఈరోజు వీరవసరం గ్రామంలో
ఒక వయోవృద్ధుడు మురి అప్పారావు గారు అత్యంత దీన స్థితిలో ఉన్నారని చెప్పి నక్కిల శివరామకృష్ణ గారు సామాజిక కార్యకర్త ఆయన ఒక వెల్మా గ్రూప్లో పోస్ట్ చేయగానే నేను ఏంటి పరిస్థితి అని అడిగితే ఇలా ఉంది అని చెప్పగానే నేను ఇక్కడికి వచ్చి చూడడం జరిగిందండి. అసలు అతనైతే నిజంగా చాలా దీనస్థితిలోనే ఉన్నాడు. కన్న తల్లిదండ్రులకు కూడా మనం ఒక పూట తిండి పెట్టలేని దౌర్భాగ్య స్థితిలో మనం ఉన్నామని ఆలోచిస్తే అది చాలా చాలా దారుణం. అతనికి ఒక కొడుకు కూతురు ఉన్నారు కానీ వాళ్ళ మధ్య ఏం కారణాలు ఉన్నాయో మనకు తెలియదు. కానీ అతను గత 6 నెలలు బట్టి ఒక శ్మశాన వాటిక దగ్గర అంటే చనిపోయిన తర్వాత మనం శ్మశాన వాటికి తీసుకొస్తాము కానీ అతను బతుకుండగానే ఆ శ్మశాన దగ్గర కూడా బాగా స్పందించి వచ్చి నిజంగా ఒక తల్లిదండ్రిని ఎలాగైతే తీసుకెళ్తారో అలాగే ఎస్ఐ గారు చేతులతో ఎత్తుకొని భుజం మీద ఆటోలు ఎక్కించారు. అదే తెలిసిన వెంటనే మన ఎంపీటీసీ గులిపిలి విజయలక్ష్మి గారు కానీ కందులు సురేష్ గారు కానీ వీళ్ళందరూ వచ్చి వాళ్ళకి టిఫిన్ ఇచ్చి అల్పాహారం ఇచ్చి ఆదుకున్నారు. ఇలాగే మన గ్రామంలో ఎటువంటి అయినా మన అందరం ఆదుకొని ఇలాగే కష్టాలు ఉన్న వాళ్ళని మన సాయం మనం చేస్తే మన మానవ జన్మగా ఒక సంతృప్తి ఉంటుందని చెప్పి నేను కోరుకుని ప్రతి ఒక్కరు అలా చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను.